చిరంజీవి గారితో చిన్న వేషమైన చాలు అని చాలామంది హీరోలు కళలు, కొంతమంది కళ్ళన్నారు శ్రీకాంత్ కానీ ఇట్లా, కొంతమంది రవితేజ కానీ ఇలా మొన్న వాళ్ళకు ఒక్కొక్కరి కోరిక నెరవేరింది. సో నా లిస్టులో మీరు అతి తక్కువ టైంలోనే సంపాదించుకున్నారనుకోవచ్చు. సో ఆ ఫస్ట్ టైం ఇలాగా అప్పుడు వచ్చినప్పుడు అన్నయ్యని కలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను చిన్న వేషం కూడా కాదు, స్టెప్ వేస్తే చాలు అనుకున్నాను. అండ్ ఎస్పెషలీ మా జనరేషన్లో చాలా తక్కువ సార్తో యాక్ట్ చేసే ఆపర్చునిటీ రావటం, సో నేనైతే అదృష్టమనే అనుకుంటాను. సో నాకు సో కొన్ని సి ఎవ్రీ యాక్టర్ థింగ్స్ ఓకే మనం ఈ సినిమా చేస్తున్నాం, నెక్స్ట్ ఏం చేద్దాం, అది ఇది ఇది అని కొన్ని ఇన్స్టింక్ట్గా వెళ్ళిపోతాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ మూవీస్. నాకు మేర రమేష్ గారు చెప్పిన సీన్స్ ఎస్ చాలా బాగున్నాయి, బట్ యునో మై మెయిన్ థింగ్ వాజ్ సార్తో డాన్స్ చేయటం. ఇంకా దాట్ వాజ్ ఇంకా నాకు ఫీడ్బ్యాక్ గురించి నేను అసలు ఆలోచించలేదు. నాకు చేయాలని ఉంది, నేను చేస్తాను ఫినిష్. దాట్ వాజ్ దిస్. అండ్ ఆనెస్ట్లీ నేను అలవైకుంఠపురం కూడా ఆ టైంలో త్రివిక్రమ్ గారు బన్నీతో చేసినప్పుడు కూడా అప్పుడు నాకు ఐ వాజ్ లైక్ ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్. యూనో చేసినప్పుడు అది విపరీతమైన రీచ్ ఉంటుంది. చిన్న రోల్ చేసావేంటి అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. బట్ సో ఇన్ మై మైండ్ మై ఇన్స్టింక్ట్తో వెళ్ళింది నేను ఇది చేయాలి. నాకు బోలా శంకర్లో నేను చిరంజీవి సార్తో కనపడాలి. అది ఆ ఛాన్స్ నేను మిస్ అవుతే మళ్ళీ రాపోవచ్చు. సో దట్ వాజ్ ఇట్.